హాయ్ గాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను. అదే మహారాష్ట్ర స్పెషల్ స్నాక్స్ అన్నమాట. కొత్తిమీరతో చేశారు. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, తర్వాత శనగపిండి, తర్వాత నువ్వులు, తర్వాత మిర్చి పేస్ట్, మిర్చి, వెల్లుల్లి, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాము. తర్వాత తగినంత సాల్ట్ అన్నమాట. ఫస్ట్ ఈ కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత 2 కప్పులు అయితే ఇక్కడ శనగపిండి వేసామండి. ఇది వేసిన తర్వాత మిర్చి పేస్ట్ వేసుకోవాలి. మిర్చి, వెల్లుల్లి, తర్వాత అల్లం, ఇవన్నీ కలిపి తీసుకున్న పేస్ట్ ఇది. తర్వాత నువ్వులు ఇవి వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది బాగా పిండి ఆ కొత్తిమీరకు పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి బాగా ముద్దగా కలుపుకోవాలి. సేమ్ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఇలా వడగట్టుకుండే ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అంటించుకొని ఇది స్టీమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. సో దాంట్లో నిమ్మపండు ఎందుకు వేసినారంటే ఆ కుక్కర్ అనేది పాడవకుండా ఉండడానికి వేసినారు. ఇప్పుడు మనం ఆయిల్ రాసి పెట్టుకునే బౌల్ని అయితే కుక్కర్ మీద పెట్టుకోవాలండి. చేతికి మనము కొద్దిగా ఆయిల్ అంటించుకొని, చూడండి ఈ విధంగా ఆయిల్ అంటించుకొని కొద్ది కొద్దిగా అంటించుకొని ఇలా షేప్లో ఒక షేప్లో చేసుకొని ఇలా స్టీమ్లో ఉడికించుకోవాలండి. ఇవి ఎక్కువగా మహారాష్ట్రలో చేసుకుని ఉంటారు. సో ఫైనల్లీ ఈ విధంగా అయితే తీసి మనం ఉడికినాయా లేదా అని ఒక నైఫ్ తీసుకొని అలా కుచ్చినట్లయితే కొద్దిగా బంగ బంగ ఉన్నట్లయితే ఆ ఉడకనట్టు మరి కొద్దిసేపు పెట్టుకొని మళ్ళీ స్టవ్ బంద్ చేసుకోవాలి. సో ఇక్కడైతే అయిపోయింది కాబట్టి మేమైతే స్టవ్ బంద్ చేసుకున్నాము. అలాగే ఇది కట్ చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయినంత వరకు పెట్టుకోవాలండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ స్నాక్స్ అయితే మహారాష్ట్రలో ఎక్కువగా తింటారండి. సో అందుకే ఈ వీడియో చేసి పెట్టున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మనమైతే 130 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యింది మన ఛానల్. చాలా హ్యాపీ అయింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అలాగే చూడండి, ఫైనల్గా అయితే ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. సో ఫైనల్లీ ఈ స్నాక్స్ అయితే ఎక్కువగా మహారాష్ట్రలో తింటారు. అందుకే ఈ వీడియో చేసి పెట్టినాను. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.